చైనా ఓవర్ యాక్షన్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అదేదైతే సరిహద్దు చుట్టుపక్కలంతా కూడా ఒక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ సర్కార్ కీలకమైనటువంటి అడుగులే వేస్తోంది. ఇప్పుడు ఇంతవరకు కూడా మన ఎయిర్ ఫోర్సు, ఆర్మీ వీటన్నిటిలో సాధారణంగా ఈ రఫెల్ యుద్ధ విమానాలతో కూడినటువంటి టీమ్స్ ఇవి కొత్తగా ఏర్పాటు చేసి అది పరీక్షించడం, అగ్నిక్షేపణి పరీక్షించడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండు బ్రహ్మోస్ 800ER రెజిమెంట్ల ఏర్పాటుకి ఓకే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో రెజిమెంట్లో 100 మిస్సైళ్ళు ప్లస్ 5 మొబైల్ లాంచర్లు ఉంటాయి, లాంచింగ్ ట్రక్కులు ఉంటాయి. అంటే ఎక్కడికక్కడ ఏ క్షణంలో ఏం జరిగినా సరే దాన్ని ఎదుర్కోవడానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకొచ్చింది. అదే సందర్భంలో చైనా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి వివరాలని అంతర్జాతీయంగా ప్రొజెక్ట్ చేసుకొస్తోంది. ఎప్పుడైతే చైనా కనుక రేపో మాపో దుందుడుకు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది, అది తైవాన్ మీదనైనా కావచ్చు, మన మీదనైనా కావచ్చు అనుకుంటున్నటువంటి సందర్భంలో అమెరికా యూరప్ దేశాలకి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది, మీరు మా వెంట లేకపోతే నష్టపోయేది మీరే, అలానే మేము మీ కూటమిలో చేరం. చైనాని ఎదుర్కోగలిగినటువంటి సత్తా మా దగ్గర ఉంది, దాన్ని వాడుకోగలిగినటువంటి తెలివితేటలు మీరు ప్రదర్శించండి అని సూచించింది.